సన్నిధిలో కలిసొచ్చి దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించిన కారణం కాబట్టి ఈ రోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏకముగా కలిసొచ్చి దేవునికి మహిమపరచడానికి దేవుని నామానికి ఎత్తడానికి దేవుడు సహాయపరిచినందుకు వందనాలు. దేవుని యొక్క వాక్యం నుంచి మనము యోసేపు గారి యొక్క జీవితాన్ని మనం నేర్చుకున్నాం, చదువుకొని వస్తున్నాం. దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండ 45:5 45:5 ఆదికాండం 45:5 నాలుగో వచనం నుంచి చదివితే చాలు. 4:4-5 చాలు. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూస్తున్నాం యోసేపు తన నిజాయితీ గురించి. ప్రసాద్ గారు మీ సౌండ్ కొద్దిగా తగ్గించండి. ఓకే ఓకే క్లియర్. ఓకే 45:4-5 చదివినప్పుడు మనం చూస్తున్నాం యోసేపు తన దగ్గరికి రండి అని తన సోదరులతో చెప్పి చెప్పినప్పుడు వారు వాళ్ళని దగ్గరికి వచ్చింది. అప్పుడు అతను ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. చాలు. అక్కడ చదివిన వాక్యంలో మనం చూస్తున్నాం యోసేపు తన అసలుతనం గురించి, లేకపోతే తన అన్నయ్యలు ఆయన పట్ల చేసిన దానిలో ఆయనకి వేదన లేదు, నొప్పి లేనట్టుగా ఆయన ఏం చేస్తున్నారు, నిజాయితీగా తన అన్నయ్యలతో చెప్తున్నాడు. అక్కడ యోసేపు చెప్పిన ఒక మాట ఉంది. యోసేపు చెప్తున్నది ఏంటో తెలుసా? దాని 5వ వచనంలో చెప్తున్న మాట, దేవుడు నన్ను ముందుగా పంపించారు ఎందుకు, నా కుటుంబాన్ని సంరక్షించుటకు రక్షించుటకు. అక్కడ రాసిన మాటలో చూస్తున్నాం యోసేపు కుటుంబాన్ని సంరక్షించడానికి రక్షకునిగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఉన్నారా అందరూ? అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యోసేపు ఇన్ని శ్రమలు అనుభవించిన కారణం ఏంటి, ఇన్ని వేదన అనుభవించిన కారణం ఏంటి, తన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్లాల్సిన కారణం ఏమొచ్చింది? చివరికి దేవుడు ఆయనను ఏం చేశాడు, కుటుంబాన్ని సంరక్షించేవాడిగా, కుటుంబాన్ని పోషించేవాడిగా, కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకునేవాడిగా, ఒక రక్షకునిగా దేవుడు ఆయనను ఏం చేశారు, చివరికి నిలబెట్టాడు. ఆ బాధ్యతను ఆయన ఏం చేశారు, అన్ని క్రియలో నెరవేర్చుకొని వచ్చాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకాలు వచ్చినా, ఎన్ని జీవితంలో శోధనలు వచ్చినా, వాటిని ఆయన ఏం పట్టించుకోకుండా ఏం చేశాడు, దేవుడు ఆయన కొరకు ఉంచిన విధానం కొరకు కాచుకొని ఉన్నదాన్ని బట్టి దేవుడు ఆయన ఏం చేశారు, కుటుంబాన్ని రక్షణ ఇచ్చే వ్యక్తిగా, కుటుంబాన్ని సంరక్షణలోకి నడిపించేవాడిగా దేవుడు యోసేపుని నిలబెట్టారు. హలో. అందుకే తనకు జరిగిన కీడుని కూడా మేలుగా దేవుడు ఏం చేశారు. హలో. జీవితంలో జరిగిన అపాయం, ఏ అన్నయ్యలు ఆయనని మోసం చేశారు, ఏ అన్నయ్యలు ఆయనని చంపడానికి ప్రయత్నం చేశారు, ఏ అన్నయ్యలు ఆయనను అమ్మేశారో, అదే అన్నయ్యలకు రక్షకునిగా మారి సదుపాయాలన్నీ కూడా చేసి పెట్టేవాడిగా ఆత్మీకుడిగా నిలబడ్డాడు. హలో. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చింది దేనికి? అనేకులకు మనం రక్షకునిగా మారాలి. మనల్ని సతాయించిన వారు, మనల్ని వేదన పరిచిన వారు, మనల్ని అమ్మేసిన వారు, మన వ్యతిరేక నానా రకముగా మాట్లాడిన వారు, మనల్ని దూషించిన వారు, ఎలాంటి వారైనా మనల్ని దేవుడు ఆశీర్వదించారా, దానికి కారణమేంటి?
మనం ఇతరులకు రక్షించేవారిగా, సదుపాయం ఇచ్చేవారిగా, ఆహార పాన్యములను ఇచ్చేవారిగా మనకు కలిగిన శ్రేష్టత ఘనత ద్వారా ఏం చెయ్యాలి? అవతలున్న మనల్ని వేదన పరిచిన వారికి అన్ని సదుపాయం చేసేవాడు. ఇదే ఆత్మీకుల లక్షణం. మనం అనుకునేది దేవుడు నాకు ఒక బండి ఇచ్చాడంటే ఆ బండిలో నేను నా కుటుంబమే వెళ్ళాలి, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడంటే నా ఇంట్లో నేనే నా కుటుంబమే ఆరాధన చేయాలి, దేవుడు నాకు కొంత పొలం ఇస్తే ఆ పొలంలో ఉన్నవి నేనే తినాలి, నా పిల్లలే తినాలి. ఇదే చాలా మంది ఆలోచన. హల్లెలూయా. కానీ యోసేపు రక్షకునిగా మారేసరికి ఆయనకు అర్థమైనది ఏంటో తెలుసా? ఆయనకి దేవుడు ఆ పదవిలోకి ఎక్కించేది దేనికి? తనకు బాధపరిచిన వారిని, తన వ్యతిరేకంగా కీడు చేసిన వారికి ఏం చేసేటట్టుగో దీవనలను పంచుకోగలిగేటట్టుగా, ఆశీర్వాదములు ఏం చేసుకోకుండా పంచుకోగలిగేటట్టుగా, సహాయపరచగలిగేటట్టుగా రక్షకునిగా నిలబడ్డారు. కొందరు దేవుని బిడ్డలు ఆర్థికంగా కొద్దిగా బలపడితే వారి ఆత్మీక జీవితంలో వచ్చిన మార్పులు చూసారా? చూసుంటారు మీరు. అప్పటి వరకు ఇల్లు వాకిట ఏవీ లేని మనిషి హఠాత్తుగా దేవుడు ఆశీర్వదించో, దేవుని యొక్క కృపా కరుణ ఉండబట్టో ఆయనకి కొద్దిగా డబ్బు ఆస్తి పలుకుబడి అన్నీ పెరిగేసరికి ఆత్మీకతలో కూడా ఈయన మార్పు తీసుకుంటాడు. అప్పటి వరకు నేల మీద కూర్చున్నాడు, కుర్చీ మీదే కూర్చుంటాడు. అప్పటి వరకు చెమట కంబుతో తిరిగిన మనిషి ఇప్పుడు కొద్దిగా మంచి బట్టలు, ఒంటి నిండా కొద్దిగా బంగారం, ప్రజలు చూసేటట్టుగా నడవడిక, ప్రజలు చూసేటట్టుగా పనులు క్రియలు, అంటే చూపించే తత్వం అది. ఆయన అనుకునేది దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇది నేనేం చేయాలి? చూపించాలి. ఆశీర్వాదం చూపించాలా అనుకున్నది కాదు, ఆశీర్వాదం పంచుకోవడానికి ఉన్నది. ఆత్మీకులు ఆశీర్వాదం ఏం చేసుకుంటారు? ఇతరులతో పంచుకుంటారు. ఒకవేళ ఆత్మీకులు ఆశీర్వాదం పంచుకోలేకపోతే ఈయన సరిగ్గా రక్షణ పొందలేదు. ఏదో తేడా ఉంది ఈయనలో. యోసేపు జీవితం చదివితే ఆయనకి దొరికిన ఆశీర్వాదం పదవి ఎంత ఉన్నతమైనది. దేశములో రెండోవాడు, రాజుగారు ప్రయాణం చేసిన బండి కూడా తోలగలిగేటట్టుగా హక్కున్నవాడు, అంత హక్కు ఉన్నవాడు, తనకు కలిగిన ఆశీర్వాదం అందరితో పంచుకోవడానికి కలిగిన మనసు, అదే ఆత్మీకులకున్న మనసు. దేవుడు నీకు దేని ద్వారా అయినా ఆశీర్వదింప చేస్తే దానిని పంచుకోగలిగేటట్టుగా ఉన్న స్థితి ఉండాలి. మేము ఒక ఊరికి ప్రార్థనకి వెళ్ళాం. ఆ ఊరికి రోడ్డు లేదు, రెండు ఏరులు ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ప్రజలకి రోడ్డు లేదు, హాస్పిటల్ సదుపాయం లేదు. అయితే మనం అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న విశ్వాసులు దేవునికి నమ్ముకొని వస్తున్న సమయం, అయితే అక్కడున్న ఒక విశ్వాసి మమ్మల్ని బండి ఆయన బండిలో తీసుకెళ్ళినప్పుడు ఒక సాక్ష్యం ఆయన చెప్పాడు. ఏం చెప్పారు తెలుసా? ఈ ఊరికి రెండు ఏరులు ఉన్నాయి, ఏట్లో నీళ్ళు ఎక్కువ అయిపోతే మేము అటో ఇటో రాలేం, అటో ఇటో రాలేం. ఈ దేవుని బిడ్డలు ఏం చేశారో తెలుసా? దేవునికి నమ్మిన తర్వాత వీరే సొంతంగా డబ్బు ఖర్చు పెట్టేసి రోడ్డు తయారు చేశారు, జేసీబీ తెప్పించి ట్రాక్టర్లను పిలిపించి రోడ్డు ఏం చేసేసారు, సరిపరిచేశారు. దేవుని బిడ్డలు చేసిన పని. మనమైతే ఏం చెప్తాం? గవర్నమెంట్ చూసుకుంటాడులే, ఎమ్మెల్యే చూసుకుంటాడులే, ఎంపీ చూసుకుంటాడులే, కౌన్సిలర్ గారు చూసుకుంటాడులే, వార్డు మెంబర్ చూసుకుంటాడులే, ఎవడో ఒకటి చూసుకో. కానీ అదే ఒక రెండు మూడు సంవత్సరాలు గతించిన తర్వాత ఇప్పుడు ఏమైంది తెలుసా? మొత్తం ఊరు వరకు పిచ్చు రోడ్డు అయి మారింది. ఇప్పుడు ఒకప్పుడు అంబులెన్స్ వాళ్ళు ఊరికి రాకుండా ఎక్కడో 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ ఇప్పుడు వారి ఇంటి వాకిటకు వరకు రాగలిగేటట్టుగా వారి ఆశీర్వాదం ఊరు వాళ్ళ కొరకు, పక్క ఊరు వాళ్ళ కొరకు, ఎదురున్న ఊరు వారి కొరకు, దగ్గర దగ్గర ఉన్న ఊరు వాళ్ళ కొరకు వాళ్ళు ఏం చేశారు? సదుపాయం ఏర్పరిచి చేశారు. అయితే
రెండోసారి మేము అక్కడ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంట్లో మేము చూసింది, ఒకప్పుడు కూడా సైకిల్ కూడా లేని మనిషి ఇప్పుడు ఆయన ఇంట్లో 4, 5, 6 బైకులు ఉన్నాయి. ఆయన నేను దేవునికి నమ్మక ముందు సైకిల్తో తిరిగిన నేను ఇప్పుడు నాకు ఏ బైక్ తోలాలో నాకు అర్థం కావట్లే. ఆయన చెప్పిన మాట అంటే దేవుడు ఆయన ఉన్నత స్థాయిలోకి తెప్పించిన కారణం ఇతరులకు ఎలా పనికొచ్చే వాళ్ళుగా ఆశీర్వాదం పంచుకొని దేవుని మహిమపరచగలిగే స్థితి. ఇదే ఆత్మీయులు చేయాల్సిన పని. ఏమీ లేనప్పుడు అన్ని సహాయాలు సదుపాయాలు అన్ని చేస్తారు, సమృద్ధి వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు, ఊసరవల్లిగా మారిపోతారు. అది ఆత్మీకుల లక్షణం కాదు. ఆత్మీకుల లక్షణం ఏంటిది, వారి పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని వారు వచ్చిన స్రావను గుర్తు పెట్టుకొని మనుషులకు సహాయపరచగలిగేటట్టుగా మనసును సిద్ధపరిచే వాళ్ళే ఆత్మీకులు. లేకపోయిన వాళ్ళందరూ నటన వీరులే, ఆత్మీకతలో నటన నటించే వాళ్ళే. అందుకే నేను చెప్తున్న మాట, యేసయ్య రక్షకుడికి అయిన కారణం ఏంటి, అన్ని కార్యం ఉచితంగా ప్రతి మానవులకు ఇచ్చేటట్టుగా ఆయన ఏం చేశారు, ఆశీర్వాదం అందరితో పంచుకున్నారు, రక్షణ అందరితో పంచుకున్నారు, ఆత్మాభిషేకం అందరితో పంచుకున్నారు, అందరికీ కావాల్సిన విధానం అన్నీ కూడా యేసయ్య ఏం చేశారు, పంచుకొని ఇచ్చారు. అందుకే యేసయ్య రక్షకుడిగా మారింది. యోసేపు కూడా రక్షకుడు అయిన కారణం ఏంటి, అందరికీ మేలులు చేసి సహాయం చేసి దేవునిని గుర్తు పెట్టించగలిగేటట్టుగా దేవునిని జ్ఞాపకం చేసేవారిగా మారేటట్టుగా కుటుంబాన్ని పోషించేవాడిగా ప్రజల యొక్క అవసరాన్ని తీర్చేవాడిగా దేవునిని గుర్తు పెట్టించేవాడిగా యోసేపు రక్షకునిగా నిలబడ్డారు. అందుకే దూర దూర దేశములు ఉన్న ప్రజలకు కూడా వార్తలు కబుర్లు వినేది ఏంటి, ఒక రక్షకుడు మనకున్నాడు. ఆహార విషయం ఏంటి, డబ్బు విషయం ఏంటి, కరువు కాలం ఏంటి, ఎలాంటి పరిస్థితిలో అయినా మనల్ని సహాయపరిచే ఒక యోసేపు ఉన్నాడన్న వర్తమానం దేశాంతరం ఏం చేసింది, వినిపించింది. ఇప్పటి కాలంలో డబ్బు పెరిగితే, ప్రజల్లో డబ్బు పెరిగితే వారి గొప్పతనం తెలియడానికి ఎన్నెన్నో పనులు చేస్తారు, చూసారా. గర్వం పెరగడం అది తర్వాత విషయం, వాళ్ళు వాళ్ళకు ఉంది అని చూపించడానికి ఎన్నో పనులు చేస్తారు. పేపర్లో ఫోటోలు రావడానికి, ప్రజలు ఫోటోలు తీసేటట్టుగా, పేరు ప్రఖ్యాతి చెందినట్టుగా అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో పోస్టర్లో అక్కడ ఇక్కడ అన్ని పనులు చేస్తారు. కానీ యోసేపు చేసినది చూడండి, ఏ పోస్టర్ రాకుండా అందరికీ సహాయం చేసేవాడిగా మారినట్టుగా మనం చూసాం. అదే ఆత్మీకుల లక్షణం. ఆత్మీకులు మనుషుల్ని చూపించడానికి చెయ్యరు, ఆత్మీకులు దేవునికి చూపించేటట్టుగా ప్రజలు దేవునిని ఎరిగేటట్టుగా చేస్తారు. అవునా, మీరు ఎప్పుడైనా చూసారా ధనవంతులు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఎలా చేస్తారు, అందరికీ కనిపించేటట్టుగా, కనబడకుండా ఎవరు కనిపించేటట్టుగా. నేను ఒక చర్చికి వెళ్తే ఆ చర్చిలో చూసినది ఏంటంటే అక్కడ రాసిందన్నీ ఎవరెవరు ఏమేమి ఇచ్చారో అన్నీ అన్నింటికి పేరు రాసింది. చైర్ ఇచ్చినారు, చైర్ ఎవరో ఇచ్చారు, శాంతమ్మ చైరు, ఈ చైర్ శాంతమ్మ ద్వారా ఇవ్వబడి ఉన్నది. కుర్చీ అక్కడ ఉన్న పుల్పిట్ అది కూడా ఎవరో నాయుడు గారు ఇచ్చి ఉన్నారు. ఎక్కడ పడితే అన్ని పేర్లే. ఉన్నారా ఆ చర్చికి వెళ్ళి మీరు కూర్చుంటే, మీరు విశ్వాసులుగా చర్చికి వెళ్తే మీ మనసు ఏమనిపిస్తుంది, అందరి పేరు ఉంది కానీ నా పేరు, మీరు కూడా ఏం ఆలోచిస్తారు, నా పేరు రావడానికి నేనేమి, కొన్ని చర్చీలు కట్టింది మీరు చూసారా, కొన్ని చర్చీలు కట్టింది గోడల మీద ఏముంటుంది, ఎవరెంత ఇచ్చారో లిస్ట్ అక్కడ ఉంటుంది,
ఆ చర్చికి మీరు వెళ్ళారనుకోండి, మీ మనసులో ఏముండదు, అయ్యో నా పేరు మార్బుల్లో రాయలేదు, నాకు ఒక 20,000 లక్ష రూపాయలు గాని ఉంటే ఇచ్చుంటే నా పేరు కూడా పాస్టర్ అయ్యగారే నీయును. అంటే అక్కడ 100,000 రూపాయలు దేనికి ఇస్తున్నారు? దేవుని సేవ కోసం కాదు, పేరు ప్రఖ్యాతి ఉన్న డబ్బు ఉన్న గొప్పతనాన్ని చూపించడానికి. అదే పేరు ప్రఖ్యాతి కోసమే. హలో, పేరు ప్రఖ్యాతి కోసం పెద్ద రకములో ఉన్న ధనవంతులు చేయడానికి చూసినప్పుడు దేవుని యొక్క బిడ్డలు పేరు ప్రఖ్యాతి కొరకు కాదు. దేని కొరకు? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు చేసిన విధానాన్ని బయలుపరిచేటట్టుగా చూపించే ఒక మాదిరే, ఇతరులకు సహాయం చేసే మాదిరి. అందుకే మనం అందరం ప్రార్థన చేసినప్పుడు ఒకటే ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించినప్పుడు ఎందుకు దేవా నన్ను ఆశీర్వదించుతున్నావు, దీని ద్వారా నేనేం చేసి పెడతాను, అది కూడా ప్రార్థన చేయండి. కేవలం ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదం దొరికిన తర్వాత అందరు ఎలా తయారైపోతున్నారు? ఇస్మాయిల్ లాగా తయారైపోతున్నారు. దేవుణ్ణి తోపతనేస్తారు, ఉన్న మనుషులు అందరూ తోపతనేస్తారు. ఎవరు చెప్పలేదు, ఉన్న మనుషుల్ని తనేస్తారు, దేవుణ్ణి కూడా తన ఇచ్చిన దేవునికి కూడా ఏం చేస్తారు? అప్పటి వరకు ఏమీ లేకుండా పేదరికంలో జీవించిన మనిషి కరెక్ట్గా ప్రార్థనలు జరిపించేవాడు, ఇళ్లలో ప్రార్థనలు జరిగేది, దేవుని కొరకు సేవకు బయలుదేరేవాడు, పరిచర్యకి వెళ్ళాడు. కానీ డబ్బు ఆస్తి పెరిగేసరికి మళ్ళీ సేవా పరిచర్య లేదు. ఏమంటే రాలేదంటే, లేదండి కొద్దిగా పని ఉందండి. అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఏం చేసేస్తున్నారు? ఇస్మాయిల్లా తోపతనేస్తున్నారు. అది ఆత్మీకుల లక్షణం కాదు. ఆత్మీకుల లక్షణం ఏంటి? దేవుడు నన్ను ఈ ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చిన కారణం ఏంటి? యోసేపు చెప్పేది, నా కుటుంబాన్ని సంరక్షించేటట్టుగా, నా కుటుంబాన్ని పోషించేటట్టుగా, లేకపోతే నాకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రజలందరికీ అందుబాటు కలిగేటట్టుగా. అందుకే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాడు? బాబులు తవ్వేవాడు, బలివేదికలు కట్టేవాడు. ఎందుకు? ఎవరు ఏం చెప్పలే. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బావిలు తవ్వేడు. దేనికి? బావి తవ్వింది ఆయనకి నీళ్లు తాగడానికే. కానీ వెళ్ళిన తర్వాత ఆ బావిని పూడ్చి పెట్టి వెళ్ళే. మన వాళ్ళు అయితే ఇప్పటి కాలంలో దేవుని బిడ్డలు అయితే పూడి చేసి వెళ్తారు. బలివేదిక కట్టించేసి ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దానివల్ల ఏం జరిగింది? వెనక్కొచ్చిన తలములో ఉన్న జనాంగం ఏం చేసింది? ఆ బలివేదికను చూచినప్పుడు దేవుని ఆరాధించేవారు. ఆ బావిని చూచేటప్పుడు నీళ్లు తాగి అబ్రహాము యొక్క దేవుణ్ణి ఏం చేసేవారు? మహిమపరిచేవారు. అంటే వారికి లభించిన ఆశీర్వాదం ఇతరులకు పనికొచ్చేటట్టుగా ఏం చేసింది? మార్పు తెచ్చింది. హలో, నీకు దేవుడు ఆర్థికంగా ఆత్మీకంగా వృద్ధిపరిచి సహాయపరిచినప్పుడు ముందు చర్చిలో చెయ్యి, తర్వాత ఊరంతా తిరిగి చెయ్యి. ఆశీర్వాదం పొందిన కొందరు ఇంకా చర్చి కాడ చేయరు, పాస్టర్ గారికి చేయరు, వేరే ఊరంతా తిరిగిన వాళ్ళందరికీ చేస్తారు. ప్రేసిడెంట్ ఎవరు చెప్పట్లే. ఉన్న సంఘం కొరకు చెయ్యరు, ఉన్న సంఘ సేవకుల కొరకు చెయ్యరు, ఉన్న విశ్వాసుల కొరకు చెయ్యరు. ఊరంతా సంత తిరిగినట్టుగా తిరిగిన వాళ్ళందరికీ చేసి సదుపాయం చేసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళకి చెయ్యి. అందుకే యోసేపు తన కుటుంబం కొరకు చేసిన వాడే, తన ఇళ్లలో ఉన్న వారి కొరకు, తన జ్యేష్ఠత్వములో ఉన్న వారి కొరకు చేసిన వాడే, తన కుటుంబ తరగతిలో ఉన్న వాళ్ళకి చేసిన వాడే. వారికి చేసిన తర్వాతనే ప్రతి ప్రజలకి చేసే విధానం. ఉన్నారా అందరూ? రక్షకుడు అయితే మన కుటుంబాన్ని మనం ఏం చేయకూడదు?
కొందరికి మన కుటుంబం మర్చిపో మతి మరిపోచ్చది చెప్పే డైలాగ్ కూడా ఇలాంటిదే. కొద్దిగా డబ్బు బలం ఎక్కువ అయిపోతే వెంటనే ఈ చర్చి మరి గుర్తుకు రాదు, దీనికన్నా పెద్ద రకములో ఉన్న చర్చిలే గుర్తుకొచ్చేది. ఆ చర్చి చూడండి, ఆ చర్చిలో ఎంతమంది విశ్వాసులు వెళ్తున్నారు, అక్కడున్న సేవకులకు ఎంత దొరుకుతుంది. అరే ఇక్కడున్న ఇక్కడున్న ఈ సంఘాన్ని ఆ అక్కడున్న సంఘంలో మార్చచ్చు కదా. అక్కడున్న సంఘంలో జరిగినది చూచి ఇక్కడున్న సంఘానికి అలాంటి ఒక మార్పులోకి తీసుకురావచ్చు కదా. అలా చేయరు. ఆ సంఘంలో అలాగుంది, ఆ సంఘంలో ఇలా చేస్తున్నారు, ఆ సంఘ బిడ్డలు ఇలా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేయొచ్చు కదా. అలా చెప్తే బాగుంది. ఇలా చేయరు. అటు మనసు ఉంటుంది, ఇటు మనసు ఉంటుంది. ఇటు వదలలేరు, అటు వెళ్ళలేరు. కొందరైతే ఇటు వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. అదన్నీ నటనే, అవన్నీ నటించే ఆత్మీయత. నటించిన ఆత్మీయత దేవునికి అక్కర్లే. నీ అసలు స్థితిని ఎరిగిన దేవుడే దేవుడు. ఆత్మీయతలో ఉన్నవారికి సేవకులు గతిస్తారు, ఆత్మీయతలో ఉన్నవారికి సేవకులు ఏం చేస్తారు, సరిచేస్తారు. అలాగని చెప్పి అలాగని చెప్పింది డబ్బు బలం వచ్చేసరికి గద్దింపు అక్కర్లేదు అని చెప్తే అవదు. కొద్దిగా ఆర్థిక బలం ఎక్కువ అయిపోతే పాస్టర్ గారిని ఏం చేస్తారు, కొనుక్కుంటారు పాస్టర్ గారిని, సంఘాన్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. రైతులో ఎవరు చెప్పలే. పదవిల కోసం ఏం చేస్తారు, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు, పేరు ప్రఖ్యాతి కోసం ఏమైనా చేస్తారు. కానీ దేవునిని ఆశపడి లేకపోతే ఆత్మీయతను జ్ఞాపకం చేసి ఇచ్చిన దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చినది ఇందరు అందరితో పంచుకోవడానికి అన్న విషయము తలంపులో ఏం చేయదు, అస్సలు ఎక్కదు. అందుకే యోసేపు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. రేపో మాపు దేవుడు మనకు కూడా ఇలాగే ఆశీర్వాదం చేస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వాదం చేసినప్పుడు నీవు నీ నాటకాలు చూపించడానికి ప్రయత్నం చేయమాకు. అది ఆత్మీకుల లక్షణం కాదు. అందుకే యోసేపు ఏమై మారాడు, రక్షకుడు ఇంకా మారాడు. అందుకే దాని 47వ అధ్యాయము దాని 25వ వచనం చదివి చూడండి. చదవండి 25. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూసే ఒక మాట 25వ వచనం మాట, ఐగుప్త దేశములో నుంచి కనాను దేశములోకి యాకోబు కుటుంబం ఏం చేసింది, బయలుదేరి వెళ్ళింది. మీరేది చదివారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు 5వ భాగము ఆ వరు అనేది నేటి వరకు 45వ అధ్యాయం 25వ వచనం వారు ఐగుప్తులో నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తర్వాత తర్వాత పంపిన మీరు చదివిన దాన్ని మింగేస్తున్నారు. అక్కడ రాసిన మాట 27వ వచనంలో యోసేపు ఏం చేశాడు, తన బండిని పంపించాడు. హలో ఉన్నారా, యోసేపు తన బండిని ఏం చేశారు, మీకున్న బండి ఎవరి కోసం పని చేస్తుంది, ఎవరేం చెప్పలే.
మీకు కలిగిన బండి దేనికోసం పనిచేస్తుంది? ఎవరు ఏం చెప్పట్లేదు. ఏ పని కోసం వాడినా అది చివరికి ఎవరి కోసం వాడేటట్టుగా ఉండాలి. ఆత్మీకులు ఏం చేస్తారు? తమ బండి ఏం చేస్తారు? ఇతరులకు పంచిపెట్టి సహాయం చేసేటట్టుగా వాడతారు. హలో హలో. యోసేపు ఏం చేశాడు? తన బండి పంపించాడు. ఎందుకు? తన కుటుంబ సభ్యులను, తన నాన్నను ఏం చేసుకోవడానికి? ఆ బండి ఎక్కించడానికి. ఎవరు ప్రైజ్ లాడ్ చెప్పలే. బండి వచ్చిస్తేనే కొందరికి అహంకారం పెరిగేది. బండి వస్తే కొందరికి అహంకారం పెరిగేది చూసారా? ఎక్కించరు. ఒంటరికి వెళ్తారు తప్ప పక్కన ఉన్న విశ్వాసి నడిచెల్నే ఎక్కించరు. లేకపోతే ఎవరైనా చెప్తారు కొద్దిగా నన్ను ఇంటి వరకు దింపు నాన్న అని చెప్తే కూడా దింపరు. లేదు నాకు వేరే పని ఉంది, నా పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడైనా తీసుకెళ్ళచ్చు కదా. అదే ఆ విశ్వాసం అంట అన్నాను. ఆ విశ్వాసి చెప్ నడిచెళ్తున్న విశ్వాసం. ఎవరైనా నిన్ను 2000 ఎత్తాను తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్తాడు. ఈ మంచి ఎన్ని పనులు ఉన్నా హలో. నీకు దేవుడిచ్చిన బండి, నీకు దేవుడిచ్చిన ఇల్లు, నీకు దేవుడిచ్చిన పొలం, నీకు దేవుడిచ్చినవన్నీ ఏం చెయ్యాలి? కనీసం దేవుని కొరకైన వాడు. నీ పని కుసీ వాడు వాడొద్దని నేను అన్నట్లే వాడు. కానీ అందులో కొద్దిగైనా ఏం చెయ్యాలి? దేవుని కొరకు వాడాలి. విక్రమపురంలో ఉన్న సంఘ బిడ్డలు, అక్కడ ఉన్న పిల్లలకి ఆటోలు ఉన్నాయి, వాళ్ళకున్న ఒక నిర్ణయం ఏంటి తెలుసా? ప్రతీ నెల 15వ తారీఖులో వాళ్ళు 15వ తారీఖు ఏముంది తెలుసా? వారి సంఘముతో కలిసి సువార్తకు వెళ్తారు. సువార్తకు వెళ్తే ఉన్న అక్కడ ఉన్న కుర్రోలు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ ఊర్లో 3-4 హోటళ్ళు ఉన్నాయి కుర్రోళ్ళది. ఒక్కొక్క వారం ఒక్కొక్కడు ఏం చేయాలి? పెట్రోల్ కొట్టేసి అందరికీ సువార్తకు తీసుకెళ్ళాలి. ఆ రోజు పని మానేయాలట. ఆ ఆటోల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి తిరిగి సువార్తలు చేసి దేవుని నామాన్ని మహింపరుస్తారు. దానివల్ల ఏమైంది? వారు అప్పులో తెచ్చుకున్న బండి అన్ని ఏమైంది? సమయాసమయం డబ్బు కట్టుకొని ఆ బండి సొంతం చేయగలిగేటట్టుగా ఉన్న పరిస్థితి దేవుడు చేయగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా కట్టలేక, లేకపోతే తిరిగి డబ్బు కట్టలేక వేదన పడి అనుభవించినప్పుడు ఈ దేవుని పిల్లలు ఆత్మీయతతో ఉండి దేవుని కొరకు బండి ఇచ్చి దేవుని పరిచర్య కొరకు బండిని సొంతంగా ఖర్చు చేసి ందుకు ఏం జరిగింది సార్? ఒకే సంవత్సరంలో 2 కొనుక్కోవడానికి డబ్బు దొరికింది. హలో. అందుకే ఇక్కడ యోసేపు తనకు కలిగిన బండిని ఏం చేశారు? తన కుటుంబము కోసం ఏం చేశాడు? ఎక్కించడానికి, తన కుటుంబ సభ్యులకు దింపడానికి, ఎక్కించడానికి వాడేటట్టుగా వచ్చాడు. ఇదే రక్షకుడిని చేసిన పని. హలో. ఆత్మీకులు మనం ఇలా చేద్దాం. మనకు కలిగినవన్నీ మనం ఏం చేద్దాం? ఇతరులకు సహాయపరిచే విధానంగా మారుతాం. మన ఇంటిలో ఉన్న వంటకం, మన ఇంట్లో ఉన్న సకల వస్తువులు, దేవుడు మనకిచ్చిన సకల ఆశీర్వాదం పంచుకోగలిగేటట్టుకున్న ఆత్మీకతలోకి మనం తిరిగి వద్దాం. తర్వాత దేశంలో ఒక ప్రఖ్యాతిని రుజువుపరచుతాం. రక్షించగలిగిన దేవుడున్నాడు, రక్షించిన ఆత్మీకుడు కూడా బతుకున్నాడు, చావలే. ఎంతమంది ఆ రక్షకుని చంపడానికి చూసినా ఈ రక్షకుడు చావలేడు. చావకుండా దేవుడు కాపాడి ఉన్న దానిని రుణం తీర్చేదే. నీకు ఇచ్చిన ఆశీర్వాదం ద్వారా రుణం తీర్చి దేవునికి చూపించు. అలాగైతే నీ బండికి ఏ కంప్లైంట్ వచ్చినా నీకు వేదన రాదు. హలో. నీ బండికి ఏమైనా అపాయాలు వస్తే నీకు వేదన రాదు. ఎందుకు? దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడు దానిని ఏం చేయగలుగుతారు? కొత్త పరుచుకొని తిరిగి ఇవ్వగలుగుతారు. కొందరికైతే ఏమైనా నాశ నష్టాలు వస్తే ఓహో గుండు కొట్టేసుకుంటారు. ఏమైనా నాశ నష్టాలు వస్తే గుండు కొట్టేసుకుంటారు, నెత్తి కొట్టేసుకొని చచ్చిపోతారు, ఏడ్చేస్తారు, అన్ని పనులు చేస్తారు. కానీ ఆత్మీకులుగా ఉండి మనం ఇతరులకు సహాయపరిచేటట్టుగా చేస్తే ఏమైనా నాశ నష్టాలు జరిగితే దేవుడు దాన్ని బాధ్యత వహించుకుంటాడు. దేవుడు కావాల్సిన విధానాన్ని అందచేస్తారు. ఇది మనం తిరిగి దేవునికి ఇచ్చే రుణం.
ఇది దేవునికి మనం తిరిగి చూపించే మాదిరి. నేను ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ వాక్యానుసారంగా కావాల్సిన సదుపాయం ప్రజల కొరకు చేసి పెడుతున్నాను. ఇదే ఆత్మీకుల లక్షణం. అందుకే ఈరోజు రాత్రి వేళ నీ ఇల్లు ఇంట్లో ఉన్న ఆశీర్వాదం వంక చూసి ఒక ప్రశ్న నీవు అడిగి తీరాలి. హే ఆశీర్వాదమా, నీవు నా ఇంటికి వచ్చావు, లేని పరిస్థితుల్లో నా ఇంటికి వచ్చావు, నీ ద్వారా దేవునికి ఏమి ఘనత జరిగింది అని నీ ఆశీర్వాదంతో ఈరోజు నువ్వు మాట్లాడడుగు. అది నీ బండి అయితే బండి, నీ ఇల్లు అయితే నీ ఇల్లు, నీ వస్తువు అయితే నీ వస్తువు, నీ సంపాదన అయితే సంపాదన, నీ పిల్లలైతే నీ పిల్లలు, నీ కలిగిన ఏ ఆశీర్వాదం నీ ఇంట్లో ఉందో దానిని ఒకసారి ప్రశ్నించి అడుగు. నీవు దేవుని కొరకు వాడబడ్డావా? కట్టబడిన గాడిదే దేవుని కొరకు వాడబడింది, ఊరులో ఉన్న కొమ్మలే దేవుని కొరకు వాడబడింది, ఇళ్లలో ఉన్న బట్టలే దేవుని కొరకు వాడబడింది. ఏం చేశారు? ఏసయ్యకు ఎక్కడానికి గాడిద దొరికింది. గాడిద మీద ఏసయ్య ఎక్కిన కారణముగా ఏమయ్యింది? కొమ్మలు నరికేసేశారు, దాని మీద బట్టలు వేసేశారు, దాని మీద ఏసయ్య నడవగలిగేటట్టుగా పరిచర్యకు ప్రజలు వారి ఆశీర్వాదం ఏం చేశారు? సహకరించిచ్చారు. హలో, ఏసయ్య రాజుగా అయితే మన ఇంట్లో ఉన్న సర్వ వస్తువులు ఆయన ప్రభుత్వ కింద దిగితే దానికి కూడా విధేయత వస్తుంది. హలో, ఏసయ్య నీ ఇంట్లో రాజు అయితే, ఏసయ్య నీ ఇంట్లో రక్షకునైతే, నీ ఇంట్లో ఉన్న సకల వస్తువు నీకు విధేయత అవుతుంది, నీ నెత్తి మీద ఎక్కదు. రేజులాడు ఎవరు చెప్పలేదే? కొందరిది దేవుడిచ్చిన ఆశీర్వాదం అందరు నెత్తి మీద ఎక్కింది, దానికి విధేయత లేదు. ఇచ్చిన ఆశీర్వాదం కొందరికి ఏం చేసింది? చెప్పలేదే? కొందరికి నెత్తి మీద ఎక్కింది. హలో, నెత్తి మీద ఎక్కితే అది నీ మనసు నీ నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. నీవెలాగా నీవెలాగా నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావు? నీకు కలిగిన సరుకులు, నీకు కలిగిన ఆశీర్వాదములు, నీకు కలిగిన శ్రేష్టత కూడా ఏం చేయగలుగుతుంది? వంగుతుంది. హలో, కొందరు దేవుని దగ్గరికి వచ్చారు నడువంగిన స్థితిలో. దేవుని దగ్గరికి వచ్చారు, ఏసయ్య నడువు బాగుపరిచేసి స్వస్థపరిచేసి పంపించిన తర్వాత ఈ మనిషి నడిచిన నడక చూస్తే ఈయనే సొంతంగా స్వస్థత పొందుకొని వచ్చినట్టుగా నడక. పాత స్థితిని గుర్తు తెచ్చుకునే ఒక పరిస్థితి లేదు. నీ పాత స్థితిని ఒకసారి ఆలోచించు. తినేదానికి తాగడానికి ఏమీ లేని చోట్ల, ఇంట్లో పడుకోవడానికి సిదా సదుపాయం లేని చోట్ల దేవుడు నీ కొరకు అన్ని సదుపాయం చేసి పెట్టి కూడా కొందరు ఇల్లులు కడతారు, కానీ ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో ప్రార్థన జరగవు. రైజులో ఎవరు చెప్పలే? ఒకప్పుడు పురిళ్ళుగా ఉన్న ఇళ్ళల్లో అయితే ఓహో ఎన్ని ఆరాధన, ఎన్ని ప్రార్థన. ఇంటికి సున్నం పడిపోయి ఇంటికి ఇటుకులు వచ్చేసి ఇంటి రేకు మీద ఏమొచ్చింది ప్లాస్టర్ పడిపోతే మళ్ళీ ఇంట్లో ప్రార్థన ఉండదు సంవత్సరానికి ఒకసారి. అది కూడా భిక్ష ప్రార్థన, భిక్షమిచ్చినట్టు కన్నా ప్రార్థన. భిక్షం ఒకసారి కదా ఇస్తాం, ప్రతిసారి ఇవ్వం కదా. అంటే చూడండి, ఆత్మీయత ఎంత కిందకి దిగజారిపోయింది. ఇల్లన్నీ సెటప్ అయిపోతే ఇంటికి వచ్చిన విశ్వాసి ఆ ఇంట్లో ఉన్న ఏ సరుకుని ముట్టలేదు. అన్నిటికీ ఒక బోర్డు రాశారు, ఇది ముట్టకూడదు, చైరు ముట్టకూడదు, అది ముట్టకూడదు. మనసు ఏమైపోయింది? వస్తువులన్నీ ఏమై వంగిపోయింది. ప్రైజ్లాడు ఎవరు చెప్పట్లేదే? కొందరు ఇళ్లలోకి వెళ్తే కుర్చీ ఉన్నా కూడా కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళు నేల మీద కూర్చోబెట్టేస్తారు. ప్రైజ్లాడు, కుర్చీ ఉన్నా కూడా కుర్చీ మీద కూర్చో, ఏమంటారంటే కుర్చీ మీద కూర్చోవద్దు, అరిగిపోద్దట. హలో, అవన్నీ ఏంటి? దేవునికి చూపించుచున్నావు, అది కాదు ఆత్మీకుల లక్షణం. ఆత్మీకులకు ఉన్నవన్నీ ఏం చేస్తే మనసు పంచగలిగే మనసు. మనం వంగితేనే మన వస్తువులు కూడా వంగేది, మనం వంగకపోతే మన వస్తువు కూడా ఏం చేయదు, వంగదు. అహంకారం మన వస్తువులు కూడా చూపిస్తాయి.
యోసేపుని బట్టి నేను వందనాలు చేస్తున్నాను. ఆయనకు ఉన్న పదవి చూస్తే ఈ కాలంలో ఉన్న క్రైస్తవులకి లేని పదవి. ఈ కాలంలో ఉన్న క్రైస్తవులకు అంత యోగ్యత పదవి ఉండకపోవచ్చు. యోసేపుకి అంత గొప్ప పదవి ఉండేది. అయినా కూడా ఆయన ఇంట్లో ఉన్న సర్వ సామగ్రహిని దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, తన కుటుంబం కొరకు వాడగలిగేటట్టుగా తెరిచాడు. అందుకే రాత్రి వేళ నేను ఒక మాట చెప్పే, దేవుడు నిన్ను రక్షకుడిగా ఒక దేశంలో నిలబెట్టి, ఒక గ్రామంలో, ఒక ఇంటిలో నిన్ను ఉంచిన కారణం ఏంటి? నీ కంచి నుంచి, నీ బింది నుంచి, నీ ఇంట్లో ఉన్న సర్వ సామగ్రి నుంచి ఏం రావాలి? విధేయత కనిపించి రావాలి. ప్రజలు అది చూచి దేవుని దగ్గరికి రావాలి. ప్రజల నోట్లో రావాలి. ఈ మనిషిని దేవుడు ఇంత ఉన్నత స్థాయిలో నింపి నిలబెట్టింది ఒక రక్షకునిగా నిలబడడానికే. మొదటి యోహాను పత్రిక 4:14 చూడండి. మొదటి యోహాను పత్రిక 4:14 మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసయ్య రక్షకునిగా ఉండేది ప్రజలు ఏం చేశారు? చూచి సాక్ష్యం ఇచ్చుచున్నారు. హలో, పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారు, అక్కడ యేసయ్య రక్షకుడిగా ఉన్నది అన్న విషయం ఏం చేశారు? చూచి సాక్ష్యం మనం కూడా రక్షకుడు అయితే మన గురించి కూడా ప్రజలు ఉంటారు సాక్ష్యం చెప్పడానికి. ప్రజలు ఎవరు చెప్పలేదే. ఉన్నారా సాక్ష్యం? మన గురించి మనం సాక్ష్యం చెప్తారు, వేరే వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తారా? చనిపోయినప్పుడు చెప్తారు, చనిపోయినప్పుడు చెప్తారు. ఎంత ఎంత వేస్ట్గా, ఎంత పనికిరాని మనిషి అయినా ఒకే మాట, ఆడు మంచివాడు అంటారు. చచ్చిపోయాడు కదా, ఎన్ని గిరాతక పనులు చేసినా చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు? ఎవరైనా ఒకటే మాట, మంచివాడు అని చెప్తారు. అదేంటి అబద్ధం అది. నీవు బతుకున్నప్పుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యము ప్రజలు చెప్పగలుగుతారా? మోటార్ లేనప్పుడు పక్క పక్కన ఉన్న వాళ్ళందరికీ నీళ్ళు అడుగుతారు. మోటార్ వచ్చిన తర్వాత నీళ్ళకేటి? కొదువు లేదు, కానీ ఇచ్చే దాంట్లో కొదువు. మోటార్ లేనప్పుడు అందరి ఇళ్లలోకి వెళ్ళి మాకు కొద్దిగా నీళ్ళు ఇస్తారా, నీళ్ళు ఇస్తారా? మోటార్ వచ్చిన తర్వాత పక్కన ఇరుగో పొరుగో ఉన్నారు, కొద్దిగా నీళ్ళు పెడతారా అని చెప్తే 10 నిమిషాలు పెడతాం అని చెప్పి డబ్బు కూడా తీసుకొని 7 నిమిషాలకే మోటార్ వేస్తారు. 8 నిమిషం వచ్చేస్తే మూసేస్తారు. హలో, ఏం చెప్తారు ప్రజలు మన గురించి సాక్ష్యం? నీ ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళు నీ గురించి సాక్ష్యం. వాళ్ళకి ఏమైనా అడిగితే అడిస్తారు అన్న ఒక సాక్ష్యం ఉందా? వాళ్ళకి ఏదైనా సదుపాయం అడిగితే, వాళ్ళకి ఏమైనా సహాయం అడిగితే ఇస్తారు అన్న సాక్ష్యం పక్కన ఇరుగు పొరుగు వారు నీ గురించి చెప్తున్నారా? ఒకవేళ చెప్పలేకపోతే ఆత్మీయతలో ఏదో ఒక ఏం సంభవించింది, దాన్ని ఈరోజు రాత్రి క్రమపరిచేసుకో. కొందరు ఇంటికి వెళ్ళి అడిగితే తరిమేస్తారు, రావద్దు రావద్దు. మనం అలా కాకూడదు. మన గురించి సాక్ష్యం ప్రజలు ఏం చేయాలి? చెప్పాలి. యేసయ్య రక్షకుడిని, రక్షకుడు అన్న సాక్ష్యం ప్రజలు ఏం చేసుకునిరి? చెప్పుకునిరి. ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటి? ఆయన చేసిన విధానం అటిది. అందుకే నేను చెప్తున్న మాట, మనం కూడా దేశముకు, మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి ఏం చేయాలి? సహాయము అందుబాటు చేసిన వారిగా మనం ఏం చేసుకోవాలి? మార్పును తెచ్చుకోవాలి. ఇదే ఆత్మీకులకున్న లక్షణం. యోసేపు నేర్పించిన విధానం ఇదే, యేసయ్య నేర్పించిన విధానం ఇదే. తన జీవిత అనుభవములు ఇవన్నీ చూపించి రుజువుపరిచారు. మనం దేవుని బిడ్డలై ఉండి, మనం అభిషేకం పొంది, మనం దేవుని ఆరాధన చేసి ఇవి ఏమీ చూపించలేకపోతే ఏం దేవుని బిడ్డలమి?
అందుకే ఈరోజు రాత్రి వేళ మీకు కలిగిన ఆశీర్వాదానికి మీరే ప్రశ్నించి దానికి కావాల్సిన సమాధానం రప్పించి దానికి కావాల్సిన ప్రక్రియను సరిపరుచుకొని రక్షణని లోకానికి రుజువుపరిచి చెప్తాం. ప్రజలు సాక్ష్యం చెప్పేటట్టుగా మన గురించి మన దేవుని గురించి ఒక నాలుగు మంచి మాటలు చెప్పగలిగేటట్టుగా చేద్దాం. అందుకేగా యోసేపు యొక్క జీవితంలో కూడా చూసాం, యేసయ్య జీవితంలో కూడా చూసాం. ఇదే పద్ధతిని మన జీవితంలో కూడా మనం ఆచరించుకుందాం. అదే రీతిగా ఆదికాండం 45వ అధ్యాయము దాని 6-7 వచనం చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతి అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించు దేశంలో మిమ్మను శేషముగా నిలుపుకుంటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హలో, యోసేపుకి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఆయనకి తెలుసు. తనని దేవుడు ఎందుకు నిలబెట్టారు, తన ద్వారా చేసే పరిచర్య ఏంటి, తన భవిష్యత్తులో చేయగలిగాల్సిన విషయం ఏంటి అన్న విషయం గురించి, దేవుడు ఆయన జీవితంలో చేయాల్సిన విషయం గురించి ఆయనకి ఏముంది, ఒక అవగాహన ఉంది. ఓ, మనకి మన గురించి ఏమైనా అవగాహన ఉందా? ఎవరు ఏం చెప్పలే. మనకి మన జీవితంలో దేవుడు మన కొరకు ఉంచిన ప్రణాళిక గురించి ఏమైనా అవగాహన ఉందా? కొందరు అడిగే, దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టారో కూడా నాకు తెలియదు, నేను ఎందుకు బతుకున్నానో కూడా నాకు తెలియదు. అందుకే కదా చాలామంది చెప్పారు, నేను ఎందుకు బతుకున్నా నాకే తెలియదు. హలో, దేవుని యొక్క బిడ్డలకు వారి జీవిత గమ్యం ఏంటి, లేకపోతే జీవితంలో దేవుడు వారి ద్వారా ఏం చెయ్యాలని కోరుచున్నారో ఆ విషయం గురించి ఒక అవగాహన ఉంది. యోసేపుకి ఒక విషయం బాగా అవగాహన ఉంది, 2 సంవత్సరాలే దాటింది కరువు కాలం. కానీ యోసేపు ఏం చెప్తున్నాడు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కరువు కాలం. హలో, భవిష్యత్తు గురించి అవగాహన ఎవరికి? ఆత్మీయుడైన యోసేపుకు ఉంది. ఉన్నారా? దేవుని యొక్క ప్రణాళిక యోసేపు పట్ల ఏమున్నదో ఆ విషయం గురించి యోసేపుకి ఏముంది, అవగాహన ఉంది. అవగాహన లేకపోతేనే దిగులు పడేది. అవగాహన ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏం చేయడు, దిగులు పడడు. దేవుడు ఆయన పట్ల ఉంచిన ప్రణాళికను ఆయనకి ఏమవుతుంది, జ్ఞాపకం అవుతుంది. దానిని నెరవేర్చడానికి ఎన్ని కష్టమైనా, ఎన్ని వేదనైనా, ఎన్ని బాధ అయినా దాని కొరకు ఆయన ఏం చేస్తాడు, ముందుగా నిలబడతాడు. అందుకే యోసేపు ఏం చెప్తున్నాడు, 2 సంవత్సరాల కరువు కాలం తీరింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఆ 5 సంవత్సరంలో కావాల్సిన విధానములన్నీ కూడా దేవుడు ముందుగా నా ద్వారా దేవుడు ఏం చేశారు, సంచయించుకొని ఉంచారు. లోకంలో ఉన్న కరువు కాలాన్ని దూరపరచగలిగేటట్టుగా నీ దగ్గర దేవుని యొక్క ప్రణాళికలో సిద్ధపరిచినది ఏమైనా ఉందా? లేకపోతే నీవు కూడా కరువులోనే ఉన్నావా? చాలా మంది కరువు 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 లేదు 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 అని చెప్పి ఆ కరువు తీరదు. ఉన్నా కూడా లేదని చెప్తారు, ఉన్నా కూడా అలా చెప్తే నీ ఇంట్లో కరువు పోదు. ఉన్నది ఉన్నగా చెప్పగలిగే ఒక మనస్తత్వాన్ని సిద్ధపరచుకోవాలి. అందుకే ఇక్కడ చెప్పిన మాటల్లో యోసేపు భవిష్యత్తులో జరగబోయే విషయం గురించి ఆయనకి బాగా ఎరిగి ఉన్న మనిషి, ఆయనకి తెలుసు. అందుకే ఆ కరువు కాలాన్ని దూరపరచడానికి కావాల్సిన విధమానమునన్నీ ఆయన ఏం చేశాడు, దేవుని దగ్గర నుంచి ప్రేరేపణ కలిగి సదుపాయపరిచుంచుకున్నాడు. ఆయన ఉంచడం మాత్రం కాదు, అది ఇతరులకు కూడా చెప్పి సలహా పరిచేవాడు. అందుకే ఆయన చెప్పిన మాట, ఇక్కడ 2 సంవత్సరాలే కరువు తీరింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కరువు. ప్రాణముతో కాపాడుటకును
దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మీకు మీ జీవితంలో దేవుడు మీ పట్ల పెట్టిన ప్రణాళిక ఏంటో తెలుసా? తెలుసుకోవాలి దేవుని బిడ్డలు. నీకు దేవుడు దేవుడు నిన్ను బతికి దేవుడు నిన్ను పుట్టించిన దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఆయుషనిచ్చిన దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను నిలబెట్టిన దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం తెలుసుకొని ఏం చెయ్యాలి? దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకు వెళ్ళాలి. దాని ద్వారా కొందరి కరువుని దూరపరచాలి. ముందు నీ కరువుని దూరపరచు, తర్వాత ఇతరుల కరువు దూరపరచు. నీ కరువుని నువ్వే ఏం చేస్తున్నావు? ఇంకా అధిక కరువు పరిచేసి ఎలా నువ్వు ఇతరుల కరువుని దూరపరిచేది? అందుకే ఏలియా గారు ఒక విధవరాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మ కరువుతో ఉంది. ఆ ఇంట్లో కరువు గల పరిస్థితి, ఆమె ఏం చేసింది? ఆ కరువు గల పరిస్థితిలో కూడా సేవకుడు చెప్పిన మాటకి ఏం చేసింది? విలువిచ్చి. కరువు దూరమైనా అవ్వకపోయినా సేవకుడు అందజేసి ఏం చేసింది? తన కరువు గల స్థితిని ఆమె ఏం చేసింది? దూరపరచగలిగింది. దాని తర్వాత రాసిన మాట ఏంటి? ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడా కరువు కాలంలో ఏం చేయగలిగారు? తినగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు ఈమె ఇంట్లో నుంచి ఆహార సామాగ్రి ఏం చేసింది? ఇరుగు పొరుగు వారి ఇంటికి కరువుని తీర్చగలిగేటట్టుగా పనిచేసింది. అదే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఉన్నది. అది యోసేపుకి బాగా అర్థమైనది. ఇప్పుడు అపొస్తలుల క్రియ రెండో అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. అక్కడ రాసిన 23వ వచనంలో ఒక మాట రాసింది, మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు నిశ్చయించిన దానిని ముందుగానే యేసయ్య ఏం చేశారు? సంకల్పించారు. ఆయనకు ఆ విషయం గురించి ఒక అవగాహన ఉంది. అందుకే ఆయన ఏం చేశారు? శిలువ మరణము పొందడానికి, శిలువ మరణంలోకి ఎక్కడానికి ఆయన ఏం చేశాడు? ఆసక్తి చెందారు. మనకి భవిష్యత్ కాలం గురించి సంకల్పం ఉందా? ఎవరు ఏం చెప్పలేదు. ఈ క్షణం ఏమవుతుందో తెలియట్లేదు, రేపటి దినాన్ని ఏం జరుగుతుంది, ఎప్పుడు దిగులు దిగులు. అందుకే బైబిల్లో చెప్పబడింది రేపటి గురించి కాదు ఆలోచించాల్సినది. రేపటి గురించి ఎప్పుడు? మత్తయి సువార్తలో ఒక్కొక్కసారి రండి. మత్తయి సువార్తలో పుస్తకం 5వ అధ్యాయము. రేపు ఎన్నో వాక్యం అది 34వ వచనం. రేపటి గురించి చింతించు మాకుడి, రేపటి దినం గురించి ఏ నాటికి ఉన్న కీడు తర్వాత దాని మీద ఉన్న వాక్యం ఒకసారి. తర్వాత రేపటి గురించి చింతించుకుడి, ఏనాటి కీడు ఆ నీటికి ఆనాటికి చాలును.
అందుకే మొదటిగా చెప్పబడింది ఆయన నీతియు ఆయన రాజ్యం ఎతికిన వారికి రేపటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. దేవుని యొక్క నీతి దేవుని రాజ్యం గురించి అవగాహన కలిగిన వాడు దానిని ప్రఖ్యాత చేయడానికి దానిని బయలుపరచడానికే ఆ మనిషి జీవితంలో ఆసక్తి ఉన్నది. రేపటి విషయం గురించి ఆలోచించే పనుండదు. సకానికి సకం మంది దేవుని బిడ్డలు అందరూ కూడా రేపటి గురించి ఆలోచించేది, రేపేం తింటాం, రేపు ఎలా బతుకుతాను, రేపు నా పిల్లల పాటు భవిష్యత్తు ఏంటి, ఇదే కదా సకానికి సకం మంది అందరు ఆలోచన. ఎవరు ఏం చెప్పలేదు. ఇవాళ ఉన్న పరిస్థితిలో రేపటి గురించి ఏం చేస్తున్నారు, తలిచి 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 తలనొప్పి అన్ని తెచ్చిపెట్టేస్తున్నారు. అందుకే దేవుని రాజ్యం గురించి నీతి గురించి ఎరిగి ఎతికే పరిస్థితి లేదు. దేవుని రాజ్యం గురించి నీతి గురించి ఎతికిన వ్యక్తి ఎప్పుడూ కూడా తన భవిష్యత్తు గురించి చూడడు. ఎప్పుడు చూసే ఒక విషయం ఏంటి, ఇతరులకు నేను ఎలా దేవుని యొక్క రాజ్యాన్ని తెలియపరిచేది, ఇతరులకు ఎలా దేవుని యొక్క నీతి విషయాన్ని అందజేసేది. హలో. అందుకే యోసేపు యొక్క జీవితంలో జరుగుచున్న ఒక్కొక్క సందర్భములో ఆయన ఏం చేసుకున్నాడు, ఆయనకి తెలిసిన ఒక విషయం, ఇందులోపల దేవుని యొక్క ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నేను ఎంత కష్టమైనా ఎంత వేదనైనా ఇందులో నుంచి నేనేం చేశాను, ముందుకి కొనసాగి వెళ్తాను. ఆయన ఏ విషయం గురించి దిగులు పడలే, దిగులు ఆయన ఏం చేయలే, ఇరికించలే. హలో, ఉన్నారా అందరూ? అందుకే అక్కడ అపోస్తల కార్యం 3:18 ఒకసారి చదవండి. అయితే దేవుడు తన క్రీస్తు సమపడునని సమస్త ప్రవర్తన చూసారా, ముందుగా ప్రవచనం చెప్పబడిన మాట క్రీస్తు ఏం చేశారు, నెరవేర్చారు. తర్వాత ప్రభువు సమూహము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును నీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపినట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. తర్వాత అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికింది. చూసారా, ఆది నుండి తన పరిశుద్ధల ప్రవక్త ద్వారా పలికిన వాటినే యేసయ్య ఏం చేశారు, నెరవేర్చుకొని వెళ్ళారు. మనవో ఇప్పుడు వచ్చినవి ఇప్పుడే, తర్వాత విషయం తర్వాత, ఎప్పుడు అప్పుడే, ఇప్పుడుది ఇప్పుడే, తర్వాత ఏం లేదు. చెప్పబడిన మాటకి దానిని పలికే అంత సమయం మనం తీసుకోవట్లే. కానీ యోసేపు ఏం చేశాడు, అందుకే యోసేపు చెప్పిన మాట, నాకు దేవుడు ఈ పరిస్థితులు అన్నింటిలో నుంచి తీసుకెళ్లిన కారణం ఏంటి, నేను దీనిని ముందుగానే ఏం చేస్తున్నారు, దేవుడు మీ కొరకు కావాల్సిన సదుపాయాన్ని ఏర్పరచుటకే దేవుడు నాకే పద్ధతిలో నుంచి తీసుకెళ్లాడు. అందుకే మీరు ఇందులో వేదన పడాల్సిన పరిస్థితి లేదు. మీరు అమ్మారని, మీరు నన్ను 30 రూపాయలకు ఇచ్చేశారని, మీరు నన్ను గోతులో పడేశారని, మీరు నన్ను వేదన పరిచారని, ఇవి ఏవి కూడా సార్ యోసేపుకి తగల్లే. దీని ద్వారా భవిష్యత్ కాలములో ప్రజలకి ఏముంది, మేలుంది. ఇది చెప్పబడిన ఒక మాట, ఇది జరగవలసిన ఒక విషయమే అన్న విషయంలో యోసేపుకి అవగాహన ఉంది. అందుకే ఏ విషయంలో కూడా ఆయన ఏం కాలే, చెదిరిపోలే. మనం చెదిరిపోవడానికి ఉన్న కారణం ఏంటి, రేపటి గురించి ఆలోచనే. అందుకే యోసేపు ఏం చేయగలిగాడు, ప్రజలందరికీ సహాయం చేసే రక్షకునిగా నిలబడగలిగారు. అలాగా యోసేపు యొక్క సాక్ష్యము దేశాంతరములో వినబడగలిగింది. ఇప్పుడు అదే 50వ అధ్యాయంలో 2వ వచనం చదివితే చూడగలిగిన మాట మీరు చూడండి.
యాభై అధ్యాయం రెండవ వచనం అపొస్తలుల క్షమించాలి ఆదికాండం తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను. తర్వాత వైద్యుడు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. ఇప్పుడు 15వ వచనం యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన ముందు పగబట్టి మన మతానికి చేసిన కీడందటికి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుకొని యోసేపునకు ఇలాగా వర్తమానము పంపింది. యాభై అధ్యాయం చదివితే యాకోబు యొక్క మరణం అయిపోయింది. యాకోబు మరణం అయిపోయిన తర్వాత యోసేపు ఏం చేశాడు? తనకి కావాల్సిన పరిచర్య చేసి సమాధి చేయాల్సిన పరిస్థితులు అన్నీ చేసేశారు. చేసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మనసులో ఉన్న వేదన ఏంటిది చూడండి. దాని 15, 16, 17 వచనం చదివినప్పుడు అక్కడ రాసిన మాట, వారు అన్నయ్యలు వారు మాట్లాడుకున్నారు, మా యోసేపు మా మీద ఏం పెట్టుకుంటాడు, కక్ష పెట్టుకుంటాడేమో అని వారికి ఒక డౌట్ వచ్చింది. అప్పుడు యోసేపు చెప్పిన మాట ఏంటి? 17వ వచనం, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో మీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడ నేను. తర్వాత కాబట్టి దయచేసి మీ తండ్రి దేవుని దాసులు అపరాధము క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చను. హలో, అన్నయ్యలకు మనసులో కొద్దిగా వేదన కలిగేటప్పుడు ఏమని వేదన వచ్చింది? అప్పుడు నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు అన్నయ్యలు అందరూ అనుకున్నాడు, ఇప్పుడు నాన్నతో లేడు, యోసేపు మన మీద కక్ష పెట్టుకుంటాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు యోసేపుకి ఏం కలిగింది? ఏడుపు వచ్చింది. మనకందరికైతే నవ్వు వస్తుంది, అవునా? మీరు యోసేపు పరిస్థితిలో ఉంటే మీరేం చెప్తారు? ఆ దొరికింది అవసరం, ఈ అవసరంలో కక్ష తీర్చేశాను. కానీ యోసేపుకి ఏమొచ్చింది? వేదన వచ్చింది. కారణం ఏంటి? వారి అన్నయ్య మనస్తత్వంలో ఏమొస్తున్నది? భయం వస్తున్నది. హలో, యోసేపు అన్నయ్య మనస్తత్వంలో భయం ఏంటి అంటే, ఇప్పుడు నాన్న లేడు, నాన్న లేదు కాబట్టి ఇప్పుడు యోసేపుకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, అన్ని సదుపాయం ఉంది, ఇప్పుడు మన మీద కక్ష పెట్టుకుంటాడేమో అన్న ఒక సందేహం అన్నయ్య మనసులో వచ్చినప్పుడు, ఆ సందేహం చూచినప్పుడు యోసేపుకి ఏడుపు వచ్చింది. మనకైతే ఏడుపు వస్తుందా? యోసేపు ఏడవలసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి ఈ మనసులో ఇది ఈ కక్ష కానీ గుర్తుంటే వీరు మరి ఎప్పుడైనా దేవుని దగ్గరికి తిరిగి వస్తారా? యోసేపు దగ్గరికి తిరిగి వస్తారా? యోసేపు ఏడవడానికి ఉన్న కారణం ఏంటంటే, వీరు నా వశములో నుంచి తొలగిపోతారేమో, దూరం అయిపోతారేమో, తొట్టిల్లిపోతారేమో, నన్ను చూసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారేమో అని. అది జరగకుండా ఏడుపు ద్వారా వారిని ఏం చేసుకున్నాడు? హత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే దాని 18వ వచనం చదివితే చూడగలిగిన మాట, ఆ ఏడుపు చూసినప్పుడు అన్నయ్యలందరూ కూడా ఏం చేశారు? తన కాళ్ళల్లో పడి ఏం చేశారు? క్షమాభిక్ష కోరుకున్నారు. హలో, ఇతరుల కొరకు ఏడవగలిగిన వాళ్ళు ఉంటేనే ప్రజలు ఏం చేయగలిగేది? సాగిల పడగలిగేది. ఏడవడానికి తెలియదు కదా మనకి. మన గురించి మనం బోల్డ్ ఏడుస్తాం, మన పిల్లల గురించి మనం బోల్డ్ ఏడుస్తాం, ఇతరుల గురించి ఏడిచే ఒక తత్వం ఇప్పటి కాలంలో ఎవరికి లేదు, చాలా మంది దేవుని బిడ్డలకి లేదు. మన గురించి మన పిల్లల గురించి ఓహో ఎన్ని కేకలు వేసి ఏడవాలో ఏడుస్తారు. అదే ఇతరులు దేవుని వశంలో నుంచి దూరం అయిపోతున్నారేమో అని, లేకపోతే దేవుని వశం నుంచి తొలగిపోతున్నారన్న విషయంలో ఒక వేదన ఉందా? ఎవరు ఏం చెప్పలే. ఈ కరోనా కాలం వచ్చినప్పుడు కూడా కొందరికి వేదన లేదు. మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ చనిపోతున్నది చూసినప్పుడు కూడా ఒక్క చుక్క కన్నీరు రాలే.
వచ్చిందా? ఒక చొక్క ఒకటే మనకు మనకున్న కన్నీరు అంటే నాకు ఏమి రాలేదు కదా, నా కుటుంబానికి ఏం జరగలేదు కదా, ఆ విషయంలో ఏడుస్తారే తప్ప ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళు చనిపోయినది చూచినా ఆ విషయంలో మనకేం లేదు. హలో, ఆత్మీకులకున్న గొప్ప ఒక లక్షణం ఏంటి తెలుసా? ఏడ్చే ఒక పద్ధతి. ఎవరి గురించి? వ్యక్తిపరంగా ఏడ్చే వాళ్ళు కాదు, ఇతరుల కొరకు ఏడ్చే. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను అడిగి, నీ కన్నీరు ఇతరుల కొరకు ఇవ్వగలుగుతావా? ఇతరులు దేవుని సన్నిధిలో సాగిల పడేటట్టుగా నీ కన్నీరు ఇవ్వగలుగుతావా? ఎవరో చెప్పలేదు. నీ ఆహారాన్ని ఆహారం వదిలి నీ కన్నీరు ఇవ్వగలుగుతావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా కన్నీరుతో సమర్పించగలుగుతావా? కొన్ని విషయాలను, దేవా ఈ విషయం కొరకు దేవా ఒక పరిహారం ఇచ్చి చేయండి, ఈ విషయంలో ప్రజలు దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నారు కాకుండా దేవా నా కన్నీరుతో నేనేం చేస్తాను, ఈ విషయానికి ఒక పరిహారం అడుగుతాను. యోసేపు అదే పని చేశారు, కన్నీరుతో తన సహోదరుడు ఇప్పుడు కక్ష ఉన్నదని మనసులో ఒక వేదన వచ్చేసరికి అన్నయ్యలకి మంచి అవకాశం యోసేపు దగ్గర నుంచి దూరం అయిపోవడానికి. యోసేపు దగ్గర నుంచి అన్నయ్యలు దూరం అయిపోతే వారి చావు వారే తెచ్చుకున్నారు, వారి జీవిత నాశనం వారే తెచ్చుకున్నారు. అది జరగకుండా యోసేపు ఏం చేస్తున్నాడు? ఏడ్చి తన కుటుంబ సభ్యులను మళ్ళీ చేర్చుకునే విధానం. హలో, ఏడుపు ఉన్న వాళ్ళే ఏమైనా కనగలిగేది, ఏడుపు ఉన్న వాళ్ళే ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగేది, ఏడుపు ఉన్న వాళ్ళే ఎప్పుడు ప్రజల్ని దేవుని శ్వాసంలో చేర్చుకోగలిగేది. ఒక ప్రశ్నను మీకు అడుగుతాను, సంఘములో నుంచి ఒక వ్యక్తి వదిలి వెళ్ళిపోయినప్పుడు నీకు ఏడుపు వస్తుందా? నీతో కలిసి బల్ల కార్యక్రమం తిని, నీతో కలిసి కౌగిలించుకొని, నీతో కలిసి కానుకలేసి, నీతో కలిసి ఆరాధన చేసిన ఒక వ్యక్తో కుటుంబమో నీ దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయినప్పుడు కన్నీరు వస్తున్నదా? కన్నీరు, నీ కన్నీరు దెబ్బ పడగలుగుతున్నావా? వారిని మళ్ళీ తిరిగి తెప్పించగలిగేటట్టుగా, వారు తిరిగి మళ్ళీ దేవుని వశములోకి వచ్చేటట్టుగా నీ కన్నీరు పడుతున్నదా? మనందరూ అలా పోయినట్టు పోతే పోయిందిలే, ఏదో ఒక విధానంగా నాశనం అయితే చాలు, మనకేట్ నష్టం. నాకన్నీ బాగున్నది కదా, నా పరిస్థితి. ఈ వెళ్ళిన మనిషి ఎందుకు వెళ్ళాడు? కక్ష ఉండబట్టి వెళ్ళాడు. కానీ యోసేపు వారి మన హృదయ ఆ సహోదరుల హృదయంలో అలాంటి ఒక వేదనను చూచినప్పుడు ఆయనకి ఏడుపు వచ్చింది. అంత పెద్ద రాజయ్యుండి ఏడుపుతో తన అన్నయ్యలను మళ్ళీ చేర్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఇప్పటి కాలములున్న దేవుని బిడ్డలు కూడా చేసి తీరాలి. ఒక మనిషి దేవుని దగ్గర నుంచి తొట్టిల్లిపోయినా, ఒక వ్యక్తి సంఘములో నుంచి వెళ్ళిపోయినా, ఒక సేవకుడు సేవ పరిచయం విడిచి వేరే ఏదైనా పనికి వెళ్ళిపోయినా అలాంటి ఒక ఏడుపు తత్వం ఉండాలి ఆత్మీకుల్లో. మన గురించి మనం ఏడ్చేది ఆపి ఇలాంటి విషయాల కొరకు మనం ఏడుద్దాం, ఎలాగైనా ప్రజల్ని చేర్చుకుందాం. అన్న ఒక సంతానం కొరకు ఎందుకు ఏడ్చింది? ఎవరు చెప్పలే. అన్న ఒక సంతానం కొరకు ఎందుకు ఏడ్చింది? అందరు అలాగే అనుకుంటున్నారు, ఏడిపించారు కాబట్టి ఏడ్చి, ఏడిపించారు కాబట్టి ఏడ్చలే ఏడవలే, దాది కాదు కారణం. ఆమె ఏడడానికి ఏడ్డానికి కారణం తెలుసా? ఇస్రాయేల్ దేశంలో ఒక ఆత్మీకుడు కూడా లేడు. అందరూ పాపాలు చేసుకొని అందరూ దేవుని వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఈమె దేవుని దగ్గర ఏడిచింది ఎందుకు? దేవా నేను కన్నీరు నీ చేతులు అప్పుడు నాకు ఒక కొడుకుని ఇవ్వు, దేవా కొడుకుని ఆత్మీకుడుగా నిలబెడతా. దైవ సేవకుడు అంటే ఏంటి? ప్రవక్త అంటే ఏంటి? నేను రుజువు చేసి చూపిస్తా. అందుకు ఏడిచింది, పెరిమిటి బాధ పెట్టింది, అది ఒక కారణమే. కానీ దానికన్నా ప్రత్యేక కారణం ఎందుకు? దేవాలయం లోపల దేవునికి ఏం చేయాల్సినది? దేవునికి యాజక ధర్మం చేయాల్సిన యాజకుడు దేవాలయం లోపల ఉండకుండా బయట కుర్చీ వేసుకొని కూర్చునే స్థితి వచ్చేసింది ఆత్మీయతకి.
అందుకే తల్లికి ఏడిపోచింది. చెప్పరు అన్న దేవాలయంలో ఒక ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారు? యాజకుడైన ఏలి ఎక్కడ కూర్చున్నారు? ద్వారబంధం కాడ కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఈ ద్వారబంధం కాడ కూర్చోవలసింది. లోపల ఏమి ఉంది? దీపవృక్షం ఉంది. లోపల ఏముంది? రొట్టు ఉంది. లోపల పని చేయడానికి బోల్డ్ ఉన్నాయి. ఆ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి పెద్దయ్య గారు ఇప్పుడు కుర్చీ వేసుకొని కూర్చుంటారు. అంటే ఆత్మీకత దిగజారిపోయింది. ఆత్మీక శూన్యం వచ్చేసింది. అందుకే ఆయనకు చావెలా సంభవించింది. ఏలి గారికి చావెలా జరిగింది. ఎలాగ ఏలి గారు చచ్చిపోయారు? ఏ కుర్చీలో కూర్చున్నారో అదే కుర్చీ ఆయనని చంపేసింది. ఏ కుర్చీ కుర్చీకి ఆయన ప్రాధాన్యత ఇచ్చారో, ఏ కుర్చీ ఆయనను మోసిందో అదే కుర్చీ ఆయనని చంపించేటట్టుగా జీవితం మారింది. కానీ అన్న ఏదనతో కన్నీరుతో సంపాదించిన ఒక కొడుకు ఆయన ఏమై నిలబడ్డాడు? శ్రేష్ట సేవకుడిగా నిలబడ్డాడు. ఆయన అభిషేకముతో ప్రజల్ని నడిపించేవాడు, నాయకత్వం చేసి నడిపించేవాడు, ప్రవచనాలు చెప్పి నిలబెట్టేవాడు. ఆయనకి ఏడుపు ఉండేది. మిగతా ప్రజలందరూ దేవుని వాక్యం నుంచి తొలగిపోయి చచ్చిపోతున్నప్పుడు అన్న ఏడ్చి దేవునికి అడిగిందండి, నాకు ఒక కొడుకుని ఇవ్వరా? కుమార్తెని అడగలే. కొడుకుని ఇస్తే కొడుకుని ఎక్కడ ఇస్తా? నీకు ఇస్తా. ఎవరికి ఇస్తా? దేవునికి ఇస్తా. కొడుకు ఇస్తా, దేవునికి ఇస్తా. ఎందుకు? రుజువు పరిచి చూపించడానికి. అలాంటి ఏడ్చిన తల్లులు ఉండాలి, అలాంటి ఏడ్చిన ఆత్మీకులు ఉండాలి. అన్న ఏడవడానికి ఒకే ఒక కారణం ఏంటి? అసలు దైవత్వం అంటే ఏంటి? అసలు యాజక ధర్మం అంటే ఏంటి? అసలు ప్రవక్త అంటే ఏంటి? వాక్యం నెరవేర్చిన వాడు అంటే ఏంటి అన్నది రుజువు పరచగలిగేటట్టుగా ఆమె కన్నీరును దేవుని వశములు సమర్పించి ఆమె కన్నీరు ఒక దేశంలో ఒక ఆత్మీకుడు నేను చేసింది సృష్టింపగలిగింది. అందుకే సమూయేలే ఎవరికి? సౌలుని అభిషేకించారు. ఇంకెవరికి? దావీదుని అభిషేకించారు. ఆయన జీవిత పరిచర్య ఎంత చూడండి. తల్లికున్న అదే కన్నీరు వేదన ఎవరికి? సమూయేలుకు కూడా వచ్చింది. నేను అడిగిన చివరి ప్రశ్న, మీకుందా కన్నీరు? దేశం అంతా సంఘం అంతా ఆత్మీకతలో చచ్చిపోయినప్పుడు నీవు కన్నీరుతో నీ కొడుకుని దేవునికి ఇస్తావా? చెప్తావా? రుజువు పరుచుతావా? నా కొడుకు ఆత్మీకుడిగా నిలబెట్టి నేను చూపేస్తా ఆత్మీకత అంటే ఏంటి. నా కన్నీరు ద్వారా దీన్ని నేను చేస్తా, దీనిని రుజువు పరిచి తీరుస్తా. ఆత్మీకులు లేని దేశంలో ఒక ఆత్మీకుడిని నేను చేస్తా ఏడుపుతో కంట. అదే ఆత్మీకుడైన యోసేపు తత్వం. ఏడుపుతో తన అన్నయ్యలు నేను చేసుకున్నాడు, ఆయన వశములో చేర్చుకున్నాడు. అందుకే ఏం కాలే, ఈయన చెదిరిపోలే. చాలా సంఘంలో నుంచి విశ్వాసులు చెదిరిపోవడానికి కారణం ఏంటి? ఏడ్చే వాళ్ళు లేరు. నేను చెప్పేది చనిపోయేటప్పుడు ఏడ్చే విషయం కాదు. చనిపోయేటప్పుడు అందరూ ఏడుస్తారు, అది వేరే విషయం. కొందరు ఆత్మీక చావు జరిగినప్పుడు ఏడుపు వస్తుందా? అందుకే ఈరోజు రాత్రి వేళ ఒకసారి నీ కన్నీరికి నీవే అడుగు. ఈ ఏడుపు ఎవరికైనా దేవుని వశములకు చేర్చుకోగలకపోతే ఎందుకు మనం ఆత్మీకులని చెప్పి నిలబడ్డా అనుకున్న కారణం. అందుకే యోసేపు దగ్గర నుంచి నేర్చుకోగలిగిన ఒక మాట, యోసేపు ఏడుపుతో ప్రజలని ఏం చేసుకున్నా? చేర్చుకున్నాయి. యేసయ్య కూడా అదే పని చేసేవారు. ఆయన జీవితంలో కూడా ఏముండేది? ఏడుపు ఉండేది. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏడుపు వచ్చింది. సిలువలో ఆయనకి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. యెరూషలేమును చూసి ఆయనకి ఏడుపు వచ్చింది. కారణం ఏంటి? ప్రజలు చేస్తున్న పని చూసినప్పుడు ఆయన హృదయం లోపల ఒక వేదన నొప్పి. ప్రజలు దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా పని చేసినప్పుడు మనకి వేదన నొప్పి ఏడుపు. లేకపోతే మనం ఆత్మీకులని చెప్పి కారణం ఏంటి? లాభం ఏంటి?
అందుకే యోసేపు లాగా మనం కూడా దేవునికి చెప్పిన దేవా నేను కూడా నా విషయం కొరకు ఏడ్చేది కాదు దేవా, ఆ కొందరు దేవుని వశం నుంచి చెదిరిపోతున్నారు, వారిని తిరిగి తెప్పించేటట్టుగా నాకు కన్నీరు ఇవ్వు దేవా. కన్నీరుతో కొన్నింటిని నేనేం చేయాలి? ప్రసవించుకోవాలి. కన్నీటితో కొన్నింటిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కన్నీటితో కొన్నింటిని ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో రుజువు చేసి చెప్పాలి దేవా, కన్నీరుతో ఏడ్చి దేవుని దగ్గర సాగిలపడి చెప్పితే ఒక ఆత్మీకుడు పుట్టొచ్చు, ఒక ఆత్మీకుడు నే సంపాదించవచ్చు, ఒక ఆత్మీయత కలిగిన వాడిని దేవుని చేతికి తిరిగి ఇవ్వగలుగుతావా నీ కన్నీరు ద్వారా? ఇదే ఆత్మీకుడైన యోసేపు జీవితంలో ఉన్న లక్షణం. గోతుల పడినప్పుడు ఏడవలే, అమ్మేసినప్పుడు ఏడుపు రాలే. ఏడుపు ఎప్పుడు వచ్చింది? యోసేపు అన్నయ్యలు ఆయన దగ్గర నుంచి దూరం అయిపోతున్నారన్న విన్నప్పుడు. అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకో, నీ ఏడుపు చాలా విలువైనది. బైబిల్ చెప్తున్నది నీ ఏడుపు దేవుడు ఎక్కడ పెట్టి ఉన్నారు? హలో, కీర్తనలో ఒక వాక్యం ఉంది, నీ ఏడుపు దేవుడు ఏం చేసి ఉన్నారు? సంచయించుకొని ఉంచున్నారు. కారణం ఏంటి? ఆ ఏడుపు ఒక ప్రత్యేకత ఉంది, ఆ ఏడుపులో ఒక శ్రేష్టత ఉంది. ఆ శ్రేష్టత హన్నా చూపించింది, ఆ శ్రేష్టత యోసేపు చూపించాడు, ఆ శ్రేష్టత యేసుప్రభు వారు చూపించారు, ఆ శ్రేష్టత నీవు కూడా చూపించాలి. ఇతరులకు పొడిచి చంపేసి కాదు ఏడుపు తెప్పించేది. ఇతరులు దేవుని దగ్గర నుంచి తొలగిపోతున్నారని చెప్పి, ఇతరులు సంఘాల నుంచి చెదిరిపోతున్నారని చెప్పి, ఇతరులు ఆత్మిక విషయంలో లోపమైపోతున్నారని చెప్పి, ఇతరులు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చట్లేదని చెప్పి ఒక ఏడుపు ఆత్మీకులలో ఉండాలి. అలాంటి ఒక వేదన లేకపోతే నీవు ఆత్మీకుడు అని చెప్పలేవు. అందుకే ఈరోజు రాత్రి వేళ ఈ విషయంలో ఒక 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 ప్రత్యేకతను మనం చెప్పిందాం. ఆత్మీకులు ఇంకా కూడా బతికే ఉన్నారు. ఆత్మీకులు కొన్నింటిని ఏడుపు ద్వారా సంపాదిస్తారు. ఆత్మీకులు కొన్నింటిని రుజువుపరిచి చెప్తారు. ఆత్మీకత ఇప్పుడు కూడా ఉన్నది అని రుజువుపరచడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరచుకోను గాక. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి దేవా కొన్ని విషయాలు మాట్లాడటకు, దేవా మా ఆలోచించటకు దేవా మంచి అనుభవాన్ని తెరిచినందుకు వందనాలు దేవా. ఈరోజు రాత్రి వేళ మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు దేవా. యోసేపు లాగా మేము కూడా ఆత్మీకులై జీవిస్తాం దేవా. దేవా మేము కొన్నింటిని ఏడుపు ద్వారా కొన్నింటిని కంటాం దేవా. కొన్ని దేవుని దగ్గర నుంచి తొలగిపోతున్నప్పుడు కన్నీరుతో మళ్ళీ దానిని తిరిగి తెప్పించేటట్టుగా మేము మారుతాం దేవా. యోసేపు లాగా రక్షకునిగా మారుతాం దేవా. మాకు కలిగిన ఆశీర్వాదం అందరికీ పంచిపెట్టేవాళ్ళుగా, అందరికీ కూడా రక్షణను అందజేసగలిగేటట్టుగా, అందరినీ కూడా దేవ సదుపాయ పరిచయగలిగేటట్టుగా, మాకు కలిగిన దీవెనలన్నీ కూడా అందరితో పంచుకునే తత్వం మాలో నేర్పించండి దేవ. దేవ మేమందరినీ క్షమించేవారిగా, మేమందరినీ కూడా చేర్చుకునేవారిగా, మేమందరి కొరకు సదుపాయం చేసేవారిగా, ఆత్మీకులుగా మేము జీవిస్తాం. యేసయ్య తన జీవితంలో అదే పనిని పరిచర్యలో తెలియపరిచి రుజువుపరిచారు. యోసేపు తన జీవితంలో దానిని రుజువుపరిచి తీసుకువెళ్లారు. ఈరోజు రాత్రి వేళ మేము కూడా దానిని రుజువుపరచగలిగేటట్టుగా దేవా మా జీవితంలో ఇలాంటి ఒక పద్ధతిని నేర్పించండి దేవా. ఆత్మీకతను దేవా ఆత్మీకతగా ఆత్మీకులుగా రుజువుపరిచే సమయం ఇది దేవా. లోకములు ఉన్న కరువు కాలాన్ని దేవా మేము సమృద్ధి కాలముతో దూరపరచగలిగేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచుము, బలపరచుము దేవా. ఇంతసేపు మాతో మాట్లాడినందుకు వందనం. వాక్యం మాకు హెచ్చరికను దయచేసినందుకు వందనం. దీవెనలతో నింపినందుకు వందనం. యేసునామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు దేవా ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రక్కడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.